బాధ్యతగల పౌరురాలిగా నేను విచారణ సంస్థల సహకరిస్తానన్న విషయాన్ని కూడా కవిత గారు ఇంతకుముందు తెలియజేశారు. వారు నోటీస్ ఇచ్చినప్పుడు వారి నోటికి నోటీసు స్పందించి స్పష్టంగా వారు చెప్పిన సమయానికి హాజరైనప్పుడు నిబంధనల మేరకు మళ్ళీ ఐదింటి లోపల పంపించాలి. మళ్ళీ తెల్లవారే చేస్తాం అనుకుంటే తెల్లవారు రమ్మని చెప్పవచ్చు. కానీ వాళ్ళకు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము రాత్రి దానిక కూడా ఉంచుతాం అంటే తప్పకుండా వేధింపులేవు. రాజకీయపరమైన వేధింపులు కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము దాన్ని ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈడి విచారణ పైన మేము కేసు వేసినాం. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటే ఎవరి హక్కులైనా గౌరవించడం అనేది ఈ చట్టబద్ధ సంస్థల యొక్క బాధ్యత విధి. కానీ మాకు ఏదో లేని అధికారాలు ఉన్నాయి, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేయొచ్చు అని మేము అనుకుంటే ఆ సంస్థలు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పటికైనా చట్టబద్ధంగా చట్టం పరిధిలో విచారణ చేస్తే నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్పడమే కాదు హాజరయ్యాను. కానీ ఇవాళ మేము ఎన్నిసార్లనైనా పిలుస్తాం ఇట్లాగే తప్పకుండా వారు ఒక శాసనమండలి సభ్యురాలు, అనేక కార్యక్రమాలు ఉంటాయి. మరి మీరు ప్రతిసారి మేము వారానికి ఒకసారి మేము మిమ్మల్ని ఇట్లా వేధిస్తూనే ఉంటాం. మాకు చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మేము ఎన్నిసార్లైనా పిలిస్తే మీరు రావాలి, రాకపోతే చట్టాన్ని గౌరవిస్తలేరని చెప్పి మేము బదనం చేస్తామనే పద్ధతుల్లో ఈడీ వ్యవహరిస్తూ ఉంది. ఇది పూర్తిగా బీజేపీ పార్టీ నాయకుల యొక్క ఆలోచనకు అనుకూలంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఎట్లా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్లకు అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దాని డైరెక్షన్లో పనిచేస్తూ ఉంది ఈడీ, స్పష్టంగా మనకు కనబడుతుంది. ముందే చెప్తున్నారు బీజేపీ నాయకులు ఎవరి మీద అయితే ప్రకటిస్తున్నారో పలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాం, పలానా వాళ్ళకి ఈడీ నోటీసులు వస్తాయి, పలానా వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి ఆధారంగానే ఇవాళ ఈడీలు ఐటీలు సిబిఐలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము దీన్ని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటున్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ప్రజల్లో కూడా ఎండగడతాం పెద్ద ఎత్తున ప్రజాకోర్టులోనే. సరే మీడియా మిత్రులు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి, రాజకీయ పార్టీలు ఇతర రాజకీయ పార్టీలని దొంగదీసుకోవడానికి లేదా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుర్మార్గాలు ఎక్కువైన విషయం మనకు తెలుసు. ఇవాళ కవిత గారి విషయంలో ఈడీ ప్రవర్తిస్తున్న తీరు తప్పకుండా అది వేధింపులకు గురి చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ వాళ్ళకి ఏ రాజ్యాంగం ద్వారానైతే వివిధ సంస్థలకు అధికారాలు కల్పించబడినాయో వాళ్ళ అధికారాలను పరిధిని మించి నిబంధనలకు విరుద్ధంగా ఇంటరాగేషన్ పేరు మీద వేధిస్తున్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి వాళ్ళకి చట్టబద్ధంగా ఉన్న రూల్స్ పరిమితిలో ఎన్నిసార్లైనా పిలిచే అవకాశం ఉంది, పిలవచ్చు, మేము దాన్ని తప్పుపట్టలేదు. కానీ మహిళల్ని ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశ్నించవచ్చు, విచారించవచ్చు అనే విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. దేశం సుప్రీంకోర్టు ద్వారాగా అనేక సందర్భాల్లో ఈ విషయాలపైన స్పష్టమైన రూల్ తీసుకొని ఇవ్వడం జరిగింది.
తెలిసి కూడా వారిని మీరేం అరెస్ట్ చేయలేదు, ఎక్కడో తప్పించుకోలేదు, ఏదో విదేశాల పోయే ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ నాయకులు చేసే ఆరోపణలు మేము వింటూనే ఉన్నాం. ఎన్ని రోజులైనా ఒక బాధ్యత గల పౌరురాలిగా నేను విచారణ సంస్థలు సహకరిస్తానన్న విషయాన్ని కూడా కవిత గారు ఇంతకుముందు తెలియజేశారు. వారు నోటీస్ ఇచ్చినప్పుడు వారి నోటీస్ స్పందించి స్పష్టంగా వారు చెప్పిన సమయానికి హాజరైనప్పుడు